వేయలేమని అడుగుతున్నా నేను. కబద్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిన్న మీరు చూడండి, ఇవన్నీ ఒకెత్తైతే ఈ రోజే వచ్చింది. నిన్నే గన్నవరం విధ్వంసం నేను నిన్నే రిలీజ్ చేశా. గన్నవరంలో పార్టీ ఆఫీసు మంది దాడి మన ఆఫీసు మీద ఒక బీసీ దొంతు చిన్న ఆయన ఇంటి మీద దాడి. వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే 10 మంది కలిసి పోలీస్ కంప్లైంట్కి వెళ్తే నేరుగా వచ్చి వాహనాలన్నీ కాల్ చేశారు. ఎందుకు మా వాహనాలు కాలుస్తున్నారు, మా ఆఫీస్ మీదకి వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు అడిగితే అడిగిన పాపానికి పోలీసులు కూడా వాళ్ళతో కలిసి దాడులు చేసి అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి ఊరంతా రాత్రంతా తిప్పి కడాన పట్టాబే అనే వ్యక్తిని పోలీస్ టార్చర్. రాష్ట్రంలో పెద్ద తమాషా అయిపోయింది నాకైతే అర్థం కాల. నా జీవితంలో పోలీసులు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారని నాకు తెలియదు. ఫస్ట్ టైం ఈ సైకో నుంచి నేను నేర్చుకుంటున్నా పోలీసులు కూడా టార్చర్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లని. వాట్ ఈస్ దిస్ థర్డ్ డిగ్రీ కొట్టడం. ఆ రబ్బర్ తీసుకుంటారు కాళ్ళ పైన, అరికాళ్ళ పైన విపరీతంగా కొట్టి 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 గోడ కుర్చీ లేపించి వీళ్ళందరినీ ఆ రఘురామకృష్ణరాజుని ఏం చేశారో మీరు చూశారు, నడవలేకపోయాడు నెక్స్ట్ డే. అంటే ఎక్కడ ఆ రోజు చంపేసేవారు. నేను శ్రద్ధ పెట్టి ఇక్కడ హైకోర్టులో వేసి సుప్రీంకోర్టులో వేసి డీజీకి పంపించి గవర్నర్కి పంపించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తే నెక్స్ట్ డే సుప్రీంకోర్టు టేకప్ చేసి హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి పంపించారు రఘురామకృష్ణరాజుని. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని అడుగుతున్నా. ఇవన్నీ ఒకే తేదీన అడుగుతున్నా.